ఎవరు ఊహించని రీతిలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు కాకిని పెంచుతున్నాడు. ఆ కాకి ద్వారా రోజుకు 500 నుంచి 2000 వరకు సంపాదిస్తున్నాడు. కాకి కావాలంటూ తనని సంప్రదించిన వారి వద్దకు దాన్ని తీసుకెళ్లి పిండాలను తినిపించడమే. హిందూ సాంప్రదాయంలో ఎవరైనా మరణిస్తే పిండాలను కాకి ముట్టుకుంటేనే మరణించిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ చిన్న ఆలోచన ఎంతో సంపాదనను అందివచ్చు. ఆలోచనను అమల్లోకి తేవడమే చెయ్యాల్సిన పని. అదే పని చేశాడు ఓ కర్ణాటక యువకుడు. అంతే, అప్పట్నుంచి ఆయన సంపాదన పెరిగింది. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు. పట్టణాలు, నగరాలలో కాలుష్యం కారణంగా కాకుల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. గంటల తరబడి నిరీక్షించినా కాకులు వచ్చి పిండాలను ముట్టుకోవడం లేదు. అదే కరావళి ప్రాంతంలోని ప్రశాంత్ పూజారి అనే యువకుడిలో కొత్త ఆలోచన రేకెత్తేలా చేసింది. ఓ కాకిని పెంచుకోవడం ప్రారంభించి ఎక్కడైనా సమారాధనలు జరిగితే కాకి దొరుకుతుందని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఒక్కసారిగా అతని తలరాత మారిపోయింది. కాకికి డిమాండ్ పెరిగి ముందస్తు బుకింగ్లు కూడా వస్తున్నాయి. తన ఇంటి ముందున్న చెట్టుపై నుంచి పడిపోయిన 3 కాకిపిల్లల్లో ఓ కాకిపిల్ల మాత్రమే బతికిందని, దానికి తాను రాజు అని పేరు పెట్టుకుని పెంచుతున్నానని ప్రశాంత్ పూజారి వెల్లడించాడు. తన వ్యాపారం పెరిగి రోజుకు 2000 వరకు సంపాదిస్తున్నానని, తానేమి డబ్బుకు డిమాండ్ చేయడం లేదని అంటున్నాడు.